డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బొల్లినేని చంద్రికకి రజత పథకం దక్కింది. సో మన భారతదేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ బొల్లినేని చంద్రిక ఇటీవల 2019 ఆసియా పసిఫిక్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2019 ఆసియా పసిఫిక్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు. సో దీన్ని ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో మార్చి 12 నుంచి మార్చి 17 వరకు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో సీనియర్ మహిళల విభాగంలో మన భారతదేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ బొల్లినేని చంద్రిక మొత్తం 435 కిలోలు బరువెత్తి ఈమె ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించడం జరిగింది. 2019 ఆసియా పసిఫిక్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో దీన్ని నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మన భారతదేశం నుంచి సీనియర్ మహిళల విభాగంలో మొత్తం 435 కిలోలు బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించింది ఎవరు? బొల్లినేని చంద్రిక. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై జీవితకాల నిషేధం ఎత్తివేసిన సుప్రీంకోర్టు. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్కి ఇతను పాల్పడినట్టుగా ఇతని మీద బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని వేయడం జరిగింది. సో ఈ జీవితకాల నిషేధం అనేది పెద్ద శిక్ష అని దీన్ని ఎత్తివేస్తున్నట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ బీసీసీఐకి సుప్రీంకోర్టు ఇతనికి సంబంధించి తక్కువ శిక్షని ఖరారు చేయాలని చెప్పేసి దాన్ని రికమెండ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇతను మాజీ క్రికెటర్ శ్రీశాంత్, ఇతనిపైన జీవితకాల నిషేధాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తివేయడం జరిగింది. బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి సీకే ఖన్నా. అలాగే మన భారతదేశం యొక్క క్రికెట్ పురుషుల ప్రజెంట్ కోచ్ వచ్చేసి రవిశాస్త్రి. అలాగే ఇండియన్ మహిళల క్రికెట్ కోచ్ ప్రజెంట్ డబ్ల్యూవి రామన్. సో ఈ మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బీసీసీఐ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, పురుషుల కోచు రవిశాస్త్రి, మహిళల కోచు డబ్ల్యూవి రామన్. వన్డే క్రికెట్కి దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ అయిన జీన్ పాల్ డుమ్ని వీడ్కోలు పలకడం జరిగింది. సో ఈ 2019 ఇంగ్లాండ్లో జరగనున్న ప్రపంచ కప్ ఏదైతే ఉందో దీని తర్వాత ఇతను వన్డే క్రికెట్కి క్రికెట్ మ్యాచ్లకి వీడ్కోలు పలకనున్నట్టుగా ఇటీవల తెలపడం జరిగింది దక్షిణాఫ్రికా యొక్క ఆల్రౌండర్ జీన్ పాల్ డుమ్ని. గ్లోబల్ వార్మింగ్పై గ్రెటా థంబర్గ్ చేస్తున్న కృషికి గాను ఈమెని 2019 గాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం జరిగింది. సో ఈమె యొక్క వయసు కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఈమె ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే 2014 మన భారతదేశానికి చెందిన కైలాష్ సత్యవేదితో కలుపుకొని పాకిస్తాన్ దేశానికి చెందిన మలాలా యూసఫ్ జై ఈ శాంతి బహుమతిని పొందడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతిని. సో అప్పుడు ఆ అవార్డుని పొందినప్పుడు ఆమె యొక్క వయసు 17 సంవత్సరాలు. సో ప్రస్తుతం ఈ నోబెల్ బహుమతిని పొందిన వారిలో అతి తక్కువ వయసు ఉన్న వ్యక్తి మలాలా యూసఫ్ జై. సో ఈమె కనుక ఈ 2019 సంబంధించి ఈ గ్రెటా థంబర్గ్ కనుక ఈ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నట్లయితే ఈమె కేవలం 16 సంవత్సరాల వయసు, కాబట్టి ఈమె అత్యంత తక్కువ వయస్కురాలుగా నిలవడం జరుగుతుంది. సో ఈమెని ఇటీవల ఈ స్వీడన్ దేశం ఈమెని రికమెండ్ చేయడం జరిగింది. స్వీడిష్ వాతావరణ కార్యకర్త ఈమె వచ్చేసి గ్రెటా థంబర్గ్. సో ఈమె యొక్క వయసు 16 సంవత్సరాలు మాత్రమే. సో స్వీడన్లోని స్టాక్హోమ్లో ఇటీవల ఈమెని రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రెటా థంబర్గ్ చేస్తున్న కృషికి పోరాటానికి గాను ఈమెని గుర్తించి ఈమెని 2019 ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం జరిగింది, రైట్? సో ఈమె యొక్క పేరు చాలా చాలా మనకి ఇంపార్టెంట్, గ్రెటా థంబర్గ్. ఎందుకంటే ఈమె కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవ్వడం జరిగింది. మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ వివేకానందరెడ్డిని దారుణ హత్య చేయడం జరిగింది. సో ఇక్కడ ఇతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి మాజీ. సో ఇతని గురించి మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇతన్ని ఎక్కడ ఇతను దారుణ హత్యకి గురయ్యారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఏపీబీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఈవి ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే, రైట్? సో వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల్లో తన యొక్క ఇంట్లో ఇతను దారుణ హత్యకి మార్చి 15వ తేదీన గురి అవ్వడం జరిగింది. ఇతని యొక్క పేరు వైఎస్ వివేకానందరెడ్డి. న్యూజిలాండ్ ఉగ్రవాద దాడిలో 49 మంది మృతి చెందడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన ప్రపంచంలో ఈ న్యూజిలాండ్ అనేది శాంతికి మారుపేరు. సో అలాగే ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదాలు ఉండాలని ఉగ్రవాద దాడులు ఇప్పటి వరకు జరగవని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే ఈ న్యూజిలాండ్లో ఇటీవల దారుణ ఉగ్రవాద దాడి జరిగింది. సో దీంట్లో మొత్తం 49 మంది
మృతి చెందడం జరిగింది. సో ఇక్కడ ఈ న్యూజిలాండ్లో అల్నూర్ మసీదు అలాగే లిన్వుడ్ అవెన్యూ మసీదు ఈ రెండు మసీదుల్లో ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఉన్న వ్యక్తుల్ని మొత్తాన్ని కూడా కాల్చివేయడం జరిగింది. సో మార్చి 15వ తేదీన దీంట్లో దాదాపుగా 49 మంది మృతి చెందడం జరిగింది. న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ సిటీలో ఇది జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల 49 మంది మృతి చెందిన ఉగ్రదాడి ఎక్కడ ఏ దేశంలో జరిగింది. సో ఇది వచ్చేసి న్యూజిలాండ్ దేశంలో జరిగింది. న్యూజిలాండ్లో ఎక్కడ? న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ సిటీలో. సో ఈ ప్లేస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ మసీదుల్లో వ్యక్తుల్ని కాల్చివేశారు? సో అల్నూర్ మసీదు అలాగే లిన్వుడ్ అవెన్యూ మసీదు ఈ రెండు మసీదుల్లో ఉన్న వ్యక్తుల్ని కాల్చివేయడం జరిగింది. మొత్తం 49 మంది దీంట్లో మృతి చెందారు. సో ఈ సంఖ్య కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మార్చి 15వ తేదీన న్యూజిలాండ్ దేశం యొక్క రాజధాని వెల్లింగ్టన్, న్యూజిలాండ్ దేశం యొక్క కరెన్సీ న్యూజిలాండ్ డాలర్, అలాగే న్యూజిలాండ్ దేశం యొక్క ప్రజెంట్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలు ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనం నగదు కనుక తీసుకోవాలంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి తీసుకోకుండా బయట నుంచే మనం ఏటీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి తీసుకోవాలంటే మనం ఏటీఎం కార్డును యూజ్ చేసి తీసుకోవాలి. కానీ ఇది కూడా లేకుండా యోనో యాప్ ద్వారానే ఏటీఎం కార్డు అవసరం లేకుండా నగదుని విత్డ్రా చేసుకోవడం కోసంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవని ప్రారంభించడం జరిగింది. యోనో యాప్ ద్వారా, యోనో యాప్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన యాప్, దీని ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. రైట్, సో దీనికి సంబంధించిన సేవల్ని మార్చి 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఈ నగదు ఉపసంహరణ సేవల్ని ప్రారంభించిన బ్యాంక్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్, రజనీష్ కుమార్. రైట్, వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్కి కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు లభించింది. థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్. సో ఈ తెలంగాణ టూరిజంకి సంబంధించి ఈ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. సో ఇటీవల వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ని మనం చూసినట్లయితే ఈ జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మార్చి 14వ తేదీన ఈ తెలంగాణ పర్యాటక అందాలని చూపించడానికి గాను ఈ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్కి ఈ కల్చరల్ టూరిజం విభాగంలో ఈ అవార్డు లభించింది. సో దీనికి సంబంధించిన దర్శకుడు వచ్చేసి దూలం సత్యనారాయణ ఈ అవార్డుని పొందడం జరిగింది. జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ 2019. సో దీంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్కి కల్చరల్ టూరిజం విభాగంలో ఈ అవార్డు లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్, తెలంగాణ పర్యాటక అందాలకి గాను ఈ అవార్డు అనేది దీనికి అందించడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ 2019, జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. మోస్ట్ లివబుల్ సిటీగా ఆస్ట్రేలియా యొక్క రాజధాని అయిన వియన్నా నిలవడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మెర్సర్ సంస్థ తన యొక్క నివేదికని విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం మనం చూసినట్లయితే ప్రపంచంలోంచి 231 నగరాల్లో సర్వే చేసి ఆ సర్వేని విడుదల చేయడం జరిగింది మెర్సర్ సంస్థ. మెర్సర్ సంస్థ అనేది న్యూయార్క్కి చెందిన సంస్థ. ఇది 231 నగరాల్లో సర్వే చేసి దీన్ని విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే అగ్రస్థానంలో మోస్ట్ లివబుల్ సిటీగా ఈ ఆస్ట్రేలియా యొక్క రాజధాని అయిన వియన్నా నిలవడం జరిగింది. వరుసగా ఇది 10వ సారి ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అలాగే మన భారతదేశంలో చూసినట్లయితే శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మొదటి స్థానంలో నిలిచింది. అలాగే హైదరాబాద్ వచ్చేసి 2వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో వచ్చేసి పూణే అలాగే మన హైదరాబాద్ రెండు కూడా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సర్వేని మార్చి 14వ తేదీన ఈ మెర్సర్ సంస్థ విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లివింగ్ ఇండెక్స్ ఇవి ఏదైతే ఉందో, ఈ సిటీ మోస్ట్ లివబుల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో టాప్ 3లో నిలిచిన సిటీస్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. టాప్ 1లో వచ్చి ఆస్ట్రియా దేశం. సో ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. రైట్, సో ప్లీజ్ రిమెంబర్ ఆస్ట్రియా. ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని వియన్నా. సో వియన్నా మొదటి స్థానంలో, అలాగే 2వ స్థానంలో వచ్చేసి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ 2వ స్థానంలో, 3వ స్థానంలో వచ్చేసి కెనడాలోని వ్యాంకోవర్, జర్మనీలోని మునీచు, అలాగే న్యూజిలాండ్లోని ఆక్లాండ్, ఈ మూడు కూడా 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ మూడు కూడా టై అవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నా మొదటి స్థానంలో, తర్వాత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో దీంట్లో నిలిచిన ప్రథమ స్థానంలో నిలిచిన సిటీ వచ్చేసి చెన్నై. చెన్నై ఓవరాల్గా చూసినట్లయితే ప్రపంచంలో 105వ స్థానంలో నిలవడం జరిగింది. సో మన భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే బెంగళూరు వచ్చేసి 149వ స్థానంలో ఓవరాల్గా,
మన భారతదేశంలో రెండవ స్థానంలో, ముంబై వచ్చేసి 154వ స్థానంలో ఓవరాల్గా మన భారతదేశంలో మూడవ స్థానంలో, న్యూఢిల్లీ వచ్చేసి ఓవరాల్గా 162వ స్థానంలో నిలడం జరిగింది. అలాగే దీంట్లో మొత్తం 231 సిటీల్ని సర్వే చేసి ఈ సర్వేని ఇటీవల ఈ మెర్సర్ సంస్థ విడుదల చేయడం జరిగింది. సో ఈ 231 సిటీల్లో ఆఖరి స్థానంలో నిలిచిన సిటీ బగద్, బగద్ వచ్చేసి ఆఖరి స్థానంలో నిలడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన భారతదేశంలో దీంట్లో మొదటి స్థానంలో నిలిచిన సిటీ చెన్నై, ఈ మూడు స్థానాలు గుర్తుపెట్టుకుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చెన్నై, బెంగళూరు, ముంబై. అలాగే ఓవరాల్గా వీటి యొక్క ర్యాంక్ వచ్చేసి 105, 149, 154. అలాగే ఈ మోస్ట్ లివబుల్ సిటీస్లో 231 స్థానంలో నిలిచిన నగరం వచ్చేసి బగద్. సో ఇక్కడ మొత్తం మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నా మొదటి స్థానంలో, జర్మనీలోని మునిచ్ మూడవ స్థానంలో. సో ఇవన్నీ లిస్ట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఖండంలో ఏ సిటీస్ ఉన్నాయి, మోస్ట్ లివబుల్ సిటీస్, సో వీళ్ళ లిస్ట్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది ఈ మ్యాప్లో. సో ఈ మ్యాప్ని మీరు ఒకసారి చదివితే సరిపోతుంది. ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్ విజేతగా కర్ణాటక నిలడం జరిగింది. సో ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్, సో దీన్ని ఇటీవల ఇండోర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో March 14th దీని యొక్క ఫైనల్స్ నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మహారాష్ట్ర పైన విజయం సాధించి ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్ విజేతగా కర్ణాటక నిలడం జరిగింది. సో ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్ 2019 విజేత కర్ణాటక, దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మహారాష్ట్ర. దీన్ని ఎక్కడ నిర్వహించారు, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టుకి 4వ స్థానం దక్కింది. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ 2019, సో దీన్ని ఎక్కడ నిర్వహించారనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని వచ్చేసి కజకిస్తాన్లోని ఆస్థానాలో నిర్వహించడం జరిగింది. సో ఈ March 14th మన భారతదేశానికి అలాగే రష్యాకి ఒక మ్యాచ్ జరిగింది. సో దీంట్లో ఈ రష్యా చేతిలో మన భారతదేశం ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ భారత పురుషుల జట్టుకి 4వ స్థానం దక్కింది. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ నిర్వహిస్తున్నారు, కజకిస్తాన్లోని ఆస్థానాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. మన భారతదేశం యొక్క స్థానం ఎంత దీనికి, 4వ స్థానం. 2020 భారత U17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ని నిర్వహిస్తుంది. సో మన భారతదేశంలో 2020 U17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ని నిర్వహించనున్నారు. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే 2017 U17 మెన్స్ పురుషుల వరల్డ్ కప్ని మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. సో తర్వాత 2020 మహిళల ఫుట్బాల్ కప్ని, వరల్డ్ కప్ని మన భారతదేశంలో నిర్వహించనున్నారు. సో మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ ఫీఫా U17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2018 వచ్చేసి ఉరుగ్వేలో నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి 2019 ఫీఫా U17 మెన్స్ వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహించున్నారు, బ్రెజిల్లో దీన్ని నిర్వహించనున్నారు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2017 ఈ ఫీఫా U17 మెన్స్ వరల్డ్ కప్ని మన భారతదేశంలో నిర్వహించారు. 2018 ఫీఫా U17 ఉమెన్స్ వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహించారు, ఉరుగ్వేలో నిర్వహించారు. 2019 ఫీఫా U17 మెన్స్ వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహించనున్నారు, బ్రెజిల్ దేశంలో నిర్వహించనున్నారు. అలాగే ఈ ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంటుంది. అలాగే ఇటీవల మనం చూసినట్లయితే ఈ కౌన్సిల్ మీటింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మియామీలో జరిగింది. సో ఈ మియామీలో జరిగిన ఈ కౌన్సిల్ మీటింగ్లో, ఫీఫా కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయంలో భాగంగా మన భారతదేశంలో 2020 ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ని నిర్వహించనున్నారు, ఫీఫా U17 ఉమెన్స్ వరల్డ్ కప్ని. ఫీఫా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి గియానీ ఇన్ఫాంటినో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఫీఫా యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్, దీని యొక్క ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినో. సంతోష్ జా ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా నియమించబడడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు, సంతోష్ జా. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం టుమారో కరెంట్ నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ అవి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు అస్టెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.